వస్తున్న ఇటువంటి ప్రజా వితిరేకత నీ పట్ల నీ పత్రిక పట్ల నువ్వు చూపిస్తున్న సామాజిక ప్రేమ పట్ల నువ్వు చూపిస్తున్న బంధు ప్రీతి పట్ల గ్యారెంటీగా ప్రజలు ఏదో ఒక రోజు మిమ్మల్ని అందర్ని కూడా మీ మనసుల్ని తప్పనిసరిగా దహనం చేసేస్తారు తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకో ఇప్పటికైనా మారు మనసు పొందు రామోజీరావు ఈ రోజు మంచి మనసు ఉన్న విశాలమైన హృదయం ఉన్న ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు మేలు చేస్తున్న ప్రతి గడపకి కూడా పరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందా అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందా సంక్షేమం అంటే ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి ప్రజలకు రుజువు చూపించిన గౌరవ జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలందరూ కూడా మా జగన్ మోహన్ రెడ్డి గారు మా జగన్ అని చెప్పేసి గుండెల్లో పెట్టుకొని మా అన్నయ్య మా తమ్ముడు మా బిడ్డ నా కొడుకు అని చెప్పేసి అందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ప్రేమగా చూస్తా ఉంటే ఇంతగా విషం చిమ్ముతున్న రామోజీ అండ్ కోకి హెచ్చరిక చేస్తూ మీ పతనం ఆరంభమైంది మీ వికృతమైన జర్నలిజం కాలి మసైపోబోతా ఉంది మీ వికృతమైన పచ్చ కామెర్ల రోగం ప్రజలు మిమ్మల్ని దహించవేయబోతా ఉన్నారు ఇది గమనించమని చెప్పేసి ఇది తెలుసుకోమని చెప్పేసి రామోజీరావు చెప్తూ హెచ్చరిక చేస్తూ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు గడప గడపకి మన ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అంట ఏమయ్య చంద్రబాబు నాయుడు మేము ఫెయిల్ అయితే నువ్వు గడపకి వెళ్ళొచ్చు కావయ్యా నీ 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో నేను ఇది చేశాను అది చేశాను లేదు 14 నుంచి 19 దాకా నేను ఈ కార్యక్రమం చేశాను దీన్ని దీవించారు దీన్ని ఆశీర్వదించారు అని చెప్పి చెప్పుకోవచ్చు మేం ఫెయిల్ అవడం ఏంట్రా బాబు ప్రతి గడపకి మేము వెళ్తా ఉన్నామంటే మాకు ధైర్యం ఉంది మాకు విశాల హృదయం ఉంది మా లీడర్ మా జగనన్న 32 పదకాలతో ప్రజల మన్నలు పొందాడు ప్రజల దీవెనలు పొందాడు కాబట్టి ధైర్యంగా దమ్ముగా అక్క చెల్లి దగ్గరికి వెళ్తున్నాం అన్న తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాం అవ్వ తాత దగ్గరికి వెళ్తున్నాం అమ్మా నీకు ఇది వచ్చిందా అని చెప్పి చెప్పి మరీ వాళ్ళ దీవెనలు తీసుకుంటా ఉన్నాం మేము ఫెయిల్ అయితే నువ్వు వెళ్ళొచ్చు కదరా బాబు మేము ఫెయిల్ అయ్యానని చెప్తున్నావు నువ్వు మరి వెళ్ళలేదే నీ పార్టీ వాళ్ళు వెళ్ళలేకపోతా ఉన్నారే ఈరోజు ప్రతి కుటుంబం అభివృద్ధి సంక్షేమం అంటే ఏ విధంగా ఉంటుందో